రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. వేములవాడలో ఈ విపత్కర కరోనా పరిస్థితులలో 100 పడకల ఆసుపత్రి కేవలం ముస్తాబ్ గారికి తయారు చేసి పెట్టి దాన్ని 10 రోజులకు ఒకసారి వచ్చి అటు మంత్రి గారు కానీ ఇటు అధికారులు కానీ చూసిపోతా ఉన్నారు. పబ్లిక్ మాత్రం ఎటువంటి భరోసా ఇస్తలేరు. ఈ 100 పడకల ఆసుపత్రి ఏ రోజు ప్రారంభం చేస్తారంటే కూడా దానికి సమాధానం లేదు. కేవలం వాళ్ళు ఏదో ముహూర్తం చూసుకోవడానికి మరి షాపింగ్ మాల్ అనుకుంటారు అని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు వరకు కూడా అది ఏ రోజు ప్రారంభం చేశారో తెలపడం లేదు. మరి ఈరోజు మున్సిపల్ సమావేశంలో మేము అడిగితే ఇటు పాలకవర్గం కూడా తప్పించుకుంటుంది. ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజలకు అండదండగా ఉండాల్సిన సమయంలో మరి వీళ్ళు ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము మరి 100 పడకల ఆసుపత్రి మీకు ప్రారంభం చేయడానికి చేతకన్నట్టయితే మరి వెంటనే మేము పేషెంట్లను తీసుకొని కానీ మరి కరోనా బాధితులను తీసుకొని కానీ వెంటనే దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఐసోలేషన్ సెంటర్గా మేమే ప్రకటిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము.